హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో టమాటో పచ్చి రొయ్యల ఎగురు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఘాటైన మసాలాలు వాడకుండా మైల్డ్ ఫ్లేవర్స్తోని మనం ఈ కర్రీని తయారు చేసుకుంటున్నాము. సీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఈసారి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు ఈ కర్రీని మస్ట్గా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగైతే ఇక్కడ నేను అర కేజీ ఒలిచిన రొయ్యలు తీసుకున్నాను. ఒలిచిన తర్వాత అర కేజీ ఉండేలాగా తీసుకున్నానండి. ఇవి నీట్గా ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకున్నాను. అలాగే దీని మీద పైన ఒక నరం లాగా ఉంటుంది కదండి, అది కూడా తీసుకుంటేనే మనకి హెల్త్కి మంచిదన్నమాట. అవి కూడా తీసుకొని శుభ్రం చేసుకున్నాను. వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత 4 టమాటోలు తీసుకొని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా రొయ్యల్ని ఉడికించుకుందామండి. ఈ రొయ్యలు ఉడికించుకోవడానికి ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని స్టవ్ మీద ఈ రొయ్యల్ని ఇందులో వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకుంటే మనకు దాంట్లో ఉండే వాటర్ అంతా ఊరి తర్వాత అవంతా కూడా ఇంకిపోయిన దాకా కూడా ఉంచుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మనకు రొయ్య అనేది గట్టిపడుతుంది. ఇలా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలాగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసుకొని వేసుకోండి. దీనిలో కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా అల్లంలో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఆయిల్ తెలియ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు అనేవి మనకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ కూడా ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుందండి ఇది మనకు కుక్ అవ్వడానికి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఆయిల్ తేలింది, కొంచెం డ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి 1.5 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. మా కారం అనేది కొంచెం ఘాటుగా ఉందండి, అందుకని నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మీ కారం ఘాటును బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఉల్లిపాయలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. సో ఈ మసాలా అంతా కూడా బాగా ఇలా ఆయిల్ తెలియ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసుకోండి. వేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువసేపు ఇలాగే ఫ్రై చేస్తే రొయ్య అనేది బాగా గట్టిపడిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవడమేనండి. సాల్ట్ ఏదైనా మీకు సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.